కొండల్లో ఎలసిన సామి, వేడుకుంటీమో వెంకన్న సామి, ఏడు కొండల్లో ఎలసిన సామి, వేడుకుంటీమో వెంకన్న సామి. ఏ దిక్కున మేమున్నా మా దిక్కువు నువ్వయ్యా, ఏ పక్కన చూస్తున్నా మా పక్కనే నువ్వయ్యా. పాపాలను తొలగించే మా పాలి దైవమా, పాపాలను తొలగించే మా పాలి దైవమా. ఏడు కొండల్లో ఎలసిన సామి, వేడుకుంటీమో ఎంకన్న సామి. ఏడు కొండల్లో ఎలసిన సామి, వేడుకుంటీమో ఎంకన్న సామి. దారుల్లో ఎగసే జలపాతాలే గోవింద నామమే పలికించెను సామి. నీటి తరగల్లో సెలయేటి పరుగుల్లో హరినామగానమే వినిపించెను సామి. కొండదారుల్లో ఎగసే జలపాతాలే గోవింద నామమే పలికించెను సామి. నీటి తరగల్లు సెలయేటి పరుగుళ్ళు హరినామగానమే వినిపించెను సామి. వేవేల నామాల సామి, నీవే మా కొండంత బలిమి. వేవేల నామాల సామి, నీవేల కనరావు సామి. మది వీణలనే కదిపి నీ పాటలే పలికేమయ్య. ఏడు కొండల్లో ఎలసిన సామి, వేడుకుంటీమో వెంకన్న సామి. ఏడు కొండల్లో వెలసిన సామి, వేడుకుంటీమో వెంకన్న సామి. అంచుల్లో పులకించే పువ్వులు నీ చిరునవ్వులే కనిపించెను సామి. వేకువ మంచుల్లో నీ సిరాతిరి చుక్కల్లు నీ కంటి వెలుగులే అగుపించెను సామి. కొమ్మల అంచుల్లో పులకించే పువ్వులు నీ చిరునవ్వులే కనిపించెను సామి. వేకువ మంచుళ్ళు నిసిరాతిరి చుక్కళ్ళు నీ కంటి వెలుగులే అగుపించెను సామి. అందాల కనులున్న సామి, అందించు నీ కరుణ కలిమి. అందాల కనులున్న సామి, అందర్నీ కాపాడు సామి. మదిని పువ్వుగా తలచి నీ పాదమే కొలిచేమయ్య. ఏడు కొండల్లో వెలసిన సామి, వేడుకుంటీమో వెంకన్న సామి. ఏడు కొండల్లో వెలసిన సామి, వేడుకుంటీమో వెంకన్న సామి. ఎన్నో జన్మల
ముడివేసిన బంధాల ఎన్నెన్నో మొక్కులే చెల్లించగవచ్చేము. నిన్నే పిలిచేము, నీ ముందర నిలిచేము, కన్నీళ్లతో నిన్ను దర్శించవచ్చేము. ఎన్నో జన్మల ముడివేసిన బంధాల ఎన్నెన్నో మొక్కులి చెల్లించగవచ్చేము. నిన్నే పిలిచేము, నీ ముందర నిలిచేము, కన్నీళ్లతో నిన్ను దర్శించవచ్చేము. అపదము కుల సామి, విపదము మొక్కేము సామి, అపదము కుల సామి, అపదలు తొలగించు సామి. మరిని గుడిగా మలచి నీ రూపమే నిలిపేమయ్య, ఏడు కొండల్లో ఎలసిన సామి వేడుకుంటీమో వెంకన్న సామి, ఏడు కొండల్లో ఎలసిన సామి వేడుకుంటీమో వెంకన్న సామి. గోవింద హరి గోవింద, 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 గోవింద హరి గోవింద. కొండల్లో ఎలసిన సామి వేడుకుంటీమో వెంకన్న సామి, ఏడు కొండల్లో ఎలసిన సామి వేడుకుంటీమో వెంకన్న సామి. ఏ దిక్కున మేమున్నా మా దిక్కు నువ్వయ్యా, ఏ పక్కన చూస్తున్నా మా పక్కనే నువ్వయ్యా. పాపాలను తొలగించే మా పాలి దైవమా, పాపాలను తొలగించే మా పాలి దైవమా. ఏడు కొండల్లో ఎలసిన సామి వేడుకుంటీమో ఎంకన్న సామి, ఏడు కొండల్లో ఎలసిన సామి వేడుకుంటీమో ఎంకన్న సామి. దారుల్లో ఎగసే జలపాతాలే గోవింద నామమే పలికించెను సామి. నీటి తరగల్లో సెలయేటి పరుగుల్లో హరినామగానమే వినిపించెను సామి. కొండదారుల్లో ఎగసే జలపాతాలే గోవింద నామమే పలికించెను సామి. నీటి తరగల్లు సెలయేటి పరుగుల్లు హరినామగానమే వినిపించెను సామి. వేవేల నామాల సామి, నీవే మా కొండంత బలిమి. వేవేల నామాల సామి, నీవేల కనరావు సామి. మది వీణలనే కదిపి నీ పాటలే పలికేమయ్య, ఏడు కొండల్లో ఎలసిన సామి వేడుకుంటీమో వెంకన్న సామి, ఏడు కొండల్లో వెలసిన సామి వేడుకుంటీమో వెంకన్న సామి. గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద హరి గోవింద, గోవింద 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 గోవింద.
ఆయన ఒకడే అల్లాడినాడు, అన్నమే లేదు ఏలాల, అన్నము తిండి తిప్పలు లేకుండా ఒకడే. మేము కూడా ఎవరు పట్టించుకోవాలి, మా ఇంట్లో వాళ్ళం కూడా ఎవరు పట్టించుకోవాలి, ఒకడే ఉండి ఒకడే చేశాడు. అట్లా చేశాడమ్మా. ఇప్పుడు ప్రతిష్ట మూడేళ్ళు అయింది మాకు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వరరావు గుడి ఎంతో విశిష్టత కలిగినది. ఈ విశిష్టమైన గుడిది 2018లో స్వామివారి గుడి ఓపెన్ అయింది. అంటే అంతకుముందు 8 సంవత్సరాల క్రితమే పునాది వేసినా కానీ కానీ ప్రత్యేకతగా పూర్తి అయ్యి గుడి ప్రారంభోత్సవం అయింది మాత్రం 2018. అప్పటి నుంచి స్వామివారికి నిత్య కైంకర్యాలు జరుగుతున్నాయి. స్వామివారి పాదాలు ఇక్కడ ఉన్నాయి, అవి 100 సంవత్సరాలు నాటి ఉన్నాయని చరిత్ర. అందువల్ల చాలా విశేషమైన గుడి. స్వామివారిని దర్శించుకుంటే అందరికీ మంచి జరుగుతుంది అనుకుని. మాది నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం మండలాలపేట గ్రామము. ఇక్కడ స్వామివారు చాలా గొప్పగా ఉంటారు. బాగా శనివారం భజనలు జరుగుతాయి, బాగా పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. కళ్యాణ మండపంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు వచ్చి ఇక్కడ స్వామివారి కళ్యాణం కూడా చేశారు. మంచి నీళ్లు తాగడానికి ఊరి మొత్తం ఇక్కడే తీసుకెళ్తాం మేడం. త్రాగునీరు ఈ గుడి స్వామే మాకు. మేము ఈ పాదాలు ఉన్నప్పుడు ఆయనకి నమ్ముకుని పోయాము. ఆయన్ని 1 సంవత్సరం లోపల మేము గృహం నిర్ణయించుకుంటాము. స్వామి మాకు ఆ బలాన్ని పంపించండి కోరుకున్నాము. మాకు ఆ సంకల్పాన్ని సిద్ధించాడు. ఈ ఊర్లో గుడి లేదు. కొద్ది నాకు పెళ్ళి 20 సంవత్సరాలు అయింది. వెంకటగిరికి తిరిగిపోయి తిరుగుతాను వారం. ఇప్పుడు ఇక్కడ గుడి కట్టినాక ఏడే తిరుగుతున్నా, ఏడే అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. మాకు పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే పురాతనమైన మౌంతుల వారి కాలం నాటి గుడిది. అది శిథిలావస్థకు వచ్చేసింది. అంతా అయిపోయిన తర్వాత మా పెద్దవాళ్ళు ఎంతమందో ప్రయత్నించారు, కానీ ఎవరి వల్ల సాధ్యం కాల. కొంతమంది కొంత దూరం వరకు తీసుకుపోయారు, మళ్ళీ ఆగిపోయింది. ఇదో ఈ స్వామి వచ్చి పూనుకున్నాడు. ఈ స్వామి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో ఆయన ఏదో ఒక స్థాయికి తీసుకొచ్చాడు. అది కొంచెం మాకు సంతోషమే. ముక్కోటి ఏకాదశి, జనవరి 1 అటువంటి వచ్చినప్పుడు కొంచెం ఏదో కార్యక్రమాలు జరుపుకుంటాము. మాకు తోచిన విధంగా అన్ని ఊర్ల నుంచి భజన బృందాలు తిరుమలలో రిజిస్ట్రేషన్ అయ్యాయి. ఈ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నుంచి కూడా భజన బృందాన్ని రిజిస్ట్రేషన్ చేయవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య అధికారులందరినీ మల్లాలపేట గ్రామం తరపున కోరుకుంటున్నాం. మీరు మాకు ఈ అవకాశాన్ని కల్పిస్తారని ఆ భగవంతుణ్ణి మిమ్మల్ని మిక్కిలి ప్రార్థించుతున్నాం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ముందు వచ్చి పాదాలు ఉన్నాయి ఇక్కడ, గుడి అయితే లేదు. తర్వాత అందరూ ఊర్లో వాళ్ళంతా మాట్లాడుకొని ఇక్కడ మనం గుడి కట్టుకోవాలా అని నిర్ణయించుకొని మొదలు ఈయన పెట్టాడు, స్వామి మొదలు పెట్టాడు. అట్లా ఊరి సహకారంతో అందరూ దాతలు ఇచ్చినారు, అందరూ ఇచ్చినారు. ఆ పాదాలు ఉన్న దాన్ని విగ్రహాన్ని తెచ్చుకొని వెంకటేశ్వర స్వామి దేవస్థానం వల్ల ఇచ్చింది కూడా తెచ్చి స్వామిని పెట్టుకున్నాము. బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆనందంగా శనివారం రోజు భజన చేస్తాము, ఉత్సవాలు చేసుకుంటున్నాం. కుంభాభిషేకం కూడా ఆనందంగా జరిగింది. కుంభాభిషేకం జరిగినప్పుడు టీటీడీ వాళ్ళు వచ్చి అన్నమాచార ప్రాజెక్ట్ నుంచి ప్రోగ్రామ్ జరిగినాయి. అప్పుడంతా జరిగినాయి స్వామి. మళ్ళాక ఈ మధ్య నిలిచినాయి కొన్ని, జరగాలనే మేము కోరుకుంటున్నాం. తిరుమల దేవస్థానము వాళ్ళ ప్రోత్సాహంతో ఇంకా ఆయనకి స్వామివారికి జరిగినాయంటే అదే మేము కోరుకునే. ఎండోమెంట్కి పెట్టాము. ఎండోమెంట్లో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా 30-40 వేలు 50 వేలు దగ్గర దగ్గర ఎండోమెంట్లో ఉండాలి మా డబ్బు. కానీ అడిగితే ఏంటంటే మెల్ల మేము గుడి కట్టమని అడిగితే మీరు మళ్ళీ కొత్తగా మీరు అకౌంట్ చేస్తే మేము ఇస్తామని అన్నారు. మీ దగ్గరికి ఇచ్చి మేము తిరిగి ఇవన్నీ ఉంటుంది అనేసి మా కళ్యాణ మేము పడినాము. ఏదో ఈ కాడికి తెచ్చుకున్నాం. గ్రామాని గురించి నేను పాటు పడుతున్నాను, అదొకటి. నా కోసం నేను లేదు కాబట్టి అందరూ బాగుండాలా, అందరూ అనుకూలంగా ఉండాలనేసి నేను చెప్పలేదు, ఇంకేం చెప్పదలుచుకోలేదు. రెండు మాటలు